నేచురల్. అంటే 5 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ నుంచి సినిమా తీస్తున్నాం కానీ 5 ఇయర్స్ తర్వాతనే ప్రెస్ లో మాట్లాడతాం ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కదా, కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది, ఇదే ఫస్ట్ బోనీ కాబట్టి కొంచెం. అంటే ప్రభాస్ గారితో చేశారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అసలుకి ఆయనతో? ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా, ఆయన యాక్చువల్గా నాకు సినిమాలో కన్నా ఆయన బయట యాజ్ ఎ పర్సన్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాను. ఆయన చాలా కలవడం, మాట్లాడడం, అదే దాంతోపాటు అలానే మూవీ కూడా షూట్ అయిపోయింది. పర్సనల్గా ఎప్పుడు నేను ఏదో, ఐ మీన్, ఏదో ఒకటి ఏదో లైక్ ఒక ఒక లైక్ స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నా అలా ఏం లేకుండా, లైక్ జోయల్గానే వి మెట్ అండ్ అనుకుని నాకు పర్సనల్ చాలా ఇష్టం. సో అలానే సినిమాలో అది సెట్ అయిపోయింది. సార్ మీ అంటే బాహుబలియే సార్. సో బాహుబలితో మనం ఎప్పుడు కంపేర్ చేయలేం. సాహో అనేది ఇంకో సినిమా, బాహుబలి తర్వాత వచ్చే సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే బాహుబలి 1 ముందే మనం కథ చెప్పడం జరిగింది. సో బాహుబలి అనేది నా మైండ్లో అప్పుడు లేకుండా, నేను కథ చెప్పేటప్పుడు ఒక కథగా ప్రభాస్ గారికి ఎలాంటి కథ బాగుంటుందని ఆ కథ ఉద్దేశంతోనే కథ చెప్పడం జరిగింది. సో ఆ బాహుబలి ఇంపాక్ట్ నా మీద ఎక్కువ పడలేదు యాక్చువల్లీ. అంతలోపు కథ రెడీ అయిపోయింది అనమాట. సో పెద్ద టెన్షన్ ఏం లేదు. సార్ మీ ఫస్ట్ మూవీతో పోల్చుకుంటే ఇది 100 times బిగ్గర్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అంటే హ్యాండిల్ చేయడంలో ఉన్న ఎక్స్పీరియన్స్, మీరు తప్ప మిగతా టీమ్ అంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో వాళ్ళ మధ్యలో మీరు వాళ్ళతో వర్క్ చేయించుకోవడంలో ఏమైనా టెన్షన్ పడ్డారా? ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ టెన్షన్తో పోల్చుకుంటే ఆ టెన్షన్ పెద్ద ఏం లేదు. సో అది ఎప్పుడు ఏంటంటే లైక్ మనం చెప్పే కథ వాళ్ళకి నచ్చడం, తర్వాత మన మీద ఒకసారి వాళ్ళు బిలీఫ్ రావడం స్టార్ట్ చేస్తే ఓకే వీడు హ్యాండిల్ చేయగలుగుతాడు అని ఒక ఫీలింగ్ వాళ్ళకి రావడం స్టార్ట్ చేస్తే ఇంకెప్పుడు ఆ పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియన్ అనేది ఉండదు. సో నాకు పెద్దగా ఈ టెక్నీషియన్ వల్ల నాకు సినిమా వల్ల సినిమాకి హెల్ప్ అయింది తప్ప ఆ టెన్షన్ పడడం లేకపోతే కంగారు అనేది ఎక్కువ ఏమీ అవ్వలేదండి. అండ్ ఎక్స్పీరియన్స్ కొంచెం మారితే సాహో అనేది యా రియలీ ఇట్ లైక్ ఎవరికి రాని ఆపర్చునిటీ. సెకండ్ సినిమాకి నా పర్సన్ మీద పోల్చుకుంటే ఇది లైక్ 2 huge మూవీ. సో యా చాలా నేర్చుకున్నాను, చెప్పడానికి యాక్చువల్లీ ఒకరోజు సరిపోతుంది. యాక్చువల్లీ బాహుబలి విజయం ఈ కథలో ఏమన్నా మార్పులు తెచ్చిందా? కథలో ఏ మార్పులు రాలేదండి, కథ అలానే ఉంచాం. బట్ లైక్ స్కేల్ వైజ్ కూడా కొంచెం లైక్ బాహుబలితో మ్యాచ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక ఈ కథకి ఏం కావాలో ఆ కథకి సంబంధించిన స్కేల్ పెంచడం జరిగింది తప్ప బాహుబలి వచ్చింది దాన్ని ఇప్పుడు బీట్ చేయాలి లేకపోతే అలా ఎప్పుడూ లేకుండా. ప్రస్తుతం ప్రోగ్రెస్ ఏంటి అంటే మనం ఆగస్ట్ 15 అనుకున్నాం, మళ్ళీ తర్వాత డేట్ పోస్ట్పోన్ చేసాం కదా, ప్రస్తుతం ప్రోగ్రెస్ ఎలా ఉంది? అంటే ప్రోగ్రెస్ ఇప్పుడు యా ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా అవుతుంది, మ్యూజిక్ చేయడం జరుగుతుంది అండ్ VFX అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టైమ్ అండి. 15 పోస్ట్ ప్రొడక్షన్ రీజన్ కూడా ఏంటంటే లైక్ ఏదో VFX వల్ల అదొక రీజన్తో పాటు అంటే యూ వాంటెడ్ టు కమ్ సోలో అనమాట, లైక్ ఫస్ట్ 30th రిలీజ్ మళ్ళీ. సో ఐ థాట్ లైక్ 30th గుడ్ డేట్ అనిపించింది. అండ్ వినాయక చవితి కూడా ఉంది తర్వాత అండ్ మోస్ట్ అండ్ వీల్ ఆల్సో హ్యావ్ సమ్ టైమ్ ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్. సో ఐ థాట్ 30th ఇస్ లైక్ రైట్ డేట్ ఏమో అనిపించింది అందుకని. మీరు ఈ సాహో కోసం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే బిగ్ ప్రాజెక్ట్ దుబాయ్ అంటే ఫారెన్స్లో షూట్ చేశారు కాబట్టి సుజీత్ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? సుజీత్గా సవాలు ఎదుర్కోలేదు, డైరెక్టర్గా సవాళ్ళు చాలా ఉన్నాయి. లైక్ ఫారిన్ స్కెడ్యూల్స్ మనకు కొత్త ఏం కదండి, మనం ఎప్పటి నుంచో చేస్తున్నాను. మోస్ట్లీ స్కెడ్యూల్లో టఫ్ థింగ్ ఏంటంటే మనం కార్ బ్లాస్ట్ చేయడానికి ఇక్కడ రోడ్ మీద బ్లాస్ట్ చేయడానికి ఒక పర్మిషన్ ఉంటుంది, అదే ఫారిన్ కంట్రీలో బ్లాస్ట్ చేయడానికి దానికి 100 పర్మిషన్ ఉంటాయి, అదే కంట్రీలో 100 కార్ బ్లాస్ట్ చేయడానికి ఇంకో టైప్ ఆఫ్ పర్మిషన్ ఉంటుంది. సో అక్కడ ఈ పేపర్ వర్క్ కానీ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్, అంటే పెద్ద యా వీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ బట్ ఐ డోంట్ వాంట్ టాక్ లైక్ ఇట్స్ గుడ్. ఎంత బాగా ప్రోగ్రెస్ అయిందండి. సరే సాంగ్ విషయానికి వస్తే ఒక రొమాంటిక్ మోడ్లో సాగే సాంగ్ అనిపిస్తుంది, అంటే కథలో లవ్ స్టోరీ డ్రైవ్ చేస్తున్నా? ఆ కథలో లవ్ స్టోరీ అనేది యా క్రూషియల్ పార్ట్ అండి. అంటే లవ్ స్టోరీ అనేది బేసిక్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఈ సినిమాలో. అండ్ ఈ పర్టికులర్ సాంగ్ వచ్చేసి లైక్ సినిమాకి అవసరం పడింది. యాక్చువల్లీ సినిమాకి ఈ సాంగ్ చాలా అవసరం పడింది అండ్ ఇట్ డ్రైవ్ ద మూవీ ఆల్సో, ఇట్ డోంట్ రియలీ స్టాప్ ద మూవీ. కేకే గారు ఇది ఈ సాంగ్ మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ
థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పటిదాకా ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఒకేసారి ఇంత పెద్ద సినిమాలు, అంటే మోస్ట్ అవైటెడ్ మూవీ టు ఇండియా లెవెల్లో, సో ఇలాంటి సినిమాలో ఒక సాంగ్ అవకాశం రావడం నాకు ఫస్ట్. ఐ వాంట్ టు థ్యాంక్ యువి క్రియేషన్స్, స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ గారు, విక్కీ గారు, ప్రమోద్ గారు అండ్ సుజిత్ భయ్య. నాకు సిచ్యువేషన్ చెప్పారండి సినిమాలో, ఇందాక చెప్పినట్టు క్రూషియల్ సిచ్యువేషన్ అనమాట. సో ఆ సందర్భానికి తగ్గట్టే పదాలు కూడా ఉంటాయి తప్ప కమర్షియల్గా ఏదో రాయాలని రాయలేదన్నమాట. సో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో అక్కడ ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందో అదే చెప్పడానికి ట్రై చేశాను అన్నమాట సాంగ్లో. ఏం జరిగిందండి సార్, వై డిడ్ యూ స్పెసిఫిక్లీ పిక్ ప్రభాస్ అండ్ శ్రద్ధ ఫర్ దిస్ ఫిల్మ్? ఇది క్వశ్చన్కి ఆన్సర్ పర్టికులర్గా ప్రభాస్ గారిని పిక్ చేసుకోవడం, ప్రభాస్ గారిని మమ్మల్ని పిక్ చేసుకోవాలి తప్ప ప్రభాస్ గారిని ఎవరు పిక్ చేసుకోలేరు. ఇది సార్ అండి. సో అండ్ ప్రభాస్ గారితో ఎవరు బాగుంటారు అనిపించినప్పుడు వితౌట్ శ్రద్ధ విల్ బి ద రైట్ చాయిస్. అండ్ లక్కీలీ శ్రద్ధ కూడా కథ చెప్పడం జరిగింది, తనకు కూడా బాగా నచ్చింది. సో అలాగ వాళ్ళిద్దరూ లైక్ మీరు చూసారు కదా, లైక్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అవుతుంది సినిమాలో. సో వాట్ వుడ్ యూ లైక్ టు టాక్ అబౌట్ ద పోస్టర్ కాంట్రవర్సీ దట్ ఇస్ గోయింగ్ ఆన్, దట్ ఆల్ ద ఫిల్మ్స్ పోస్టర్స్ హావ్ బీన్ కాపీడ్ ఫ్రమ్ అదర్ హాలీవుడ్ ఫిల్మ్స్? ఏ హాలీవుడ్ మూవీ అండి? సాహోస్ పోస్టర్ వాస్ కాపీడ్ ఫ్రమ్ అ హాలీవుడ్ మూవీ. విచ్ హాలీవుడ్ మూవీ? విచ్ వన్? ఐ యామ్ నాట్ ష్యూర్ ఆఫ్ దట్. యా, అది మీరు చెప్పండి, దాని ప్రకారం వి కెన్ టాక్ అబౌట్. కాంట్రవర్సీస్ అరైవ్ ఫస్ సచ్ ఇస్ వాట్ ఐ హావ్ మెన్షన్డ్. ఐ యామ్ నాట్ క్లెయిమింగ్ ఇట్, ఐ యామ్ టెల్లింగ్ యు కాంట్రవర్సీస్ ఆర్ సచ్. సో వాట్ అదే చెప్తున్నా, కాంట్రవర్సీ అనేది అవుతుందన్నప్పుడు వి నీడ్ టు లైక్ ఓకే పలానా ఉంది అది ఉందంటే వి కెన్ టాక్ అబౌట్ ఇట్, ఆర్ ఎల్స్ ఇట్స్ లైక్ వీరేండర్ కాంట్రవర్సీ అని. సో అండ్ వాట్ వుడ్ యూ టాక్ అబౌట్ ద వీడియో గేమ్ దట్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ద సేమ్? వీడియో గేమ్? యా, ఐ మీన్ లైక్ వీడియో గేమ్ గురించి మాట్లాడాలంటే, యా అండ్ వీడియో గేమ్ పర్సనల్గా వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ మూవీ కదా, పీపుల్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ మోర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమైనా టీషర్ట్స్ ఇస్తున్నా, టీషర్ట్స్ ఉన్నాయా, క్యాప్స్ ఉన్నాయా, గేమ్స్ ఉన్నాయా, లైక్ దే వాంటెడ్ టు ఆ మూవీ రిలీజ్తో పాటు సినిమాని స్టాప్ చేయలేము మనం, వి నీడ్ టు ప్రొలాంగ్ ఇట్ అనమాట. సో ఐ థాట్ లైక్ గేమ్ వుడ్ బి అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ మూవీ ఆల్సో వీ హ్యావ్ లైక్ సో మచ్ ఆఫ్ యాక్షన్ కదా, ఐ థాట్ గేమ్ వుడ్ బి అ రైట్ ప్లాట్ఫామ్ టు మేక్ ద మూవీ లైక్ గెట్ ఇన్ టు బిగ్గర్ స్కేల్. ఏ విధంగా అంటే అండి, లైక్ మీకు టీజర్ నచ్చిందా అండి? టీజర్ నచ్చింది కదా. సో మోస్ట్లీ లైక్ మేము యాక్చువల్గా ఏమి ఇంటర్నేషనల్ సినిమా చేయలేము, లేకపోతే బాలీవుడ్ మ్యాచ్ చేద్దామను యాక్చువల్గా ఏమి ఎప్పుడు వి నెవర్ ట్రైడ్ అండి. ఈ కథకి మనం ఆడియన్స్కి ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు దే వాంటెడ్ సంథింగ్ న్యూ. యాక్చువల్గా ఇప్పుడు ఉండే ప్లాట్ఫామ్లో దెర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్ కదా, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ ఇదే లైక్ సో మెనీ థింగ్స్ టు వాచ్ అనమాట. సో మనం ఏంటి కొత్తగా ఏం చూపిద్దాం ఆడియన్స్కి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయింది తప్ప, బట్ లక్కీలీ యా వాట్ ఎవర్ వీ థాట్ వీ ఐ హోప్ వీ అచీవ్ దట్ అనిపించింది అండి. దెన్ సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి. యాక్చువల్లీ నేను సినిమా గురించి ఎలా వచ్చిన అలా వచ్చి నేను ఎప్పుడు చెప్పను, ఆ సినిమా చూసి మీరు చెప్తే దాని ప్రకారం. యా సుజీత్, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్తో సాంగ్స్ చేయించుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే త్రూఅవుట్ ద ఫిల్మ్ క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది కదా, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ అనేది ఎందుకు అంటే, సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఇది మనం నేను యాక్చువల్లీ కొత్తగా స్టార్ట్ చేసింది కదండి, మనం ఎప్పటి నుంచో యాక్చువల్గా దట్స్ బీన్ ద బీన్ డూయింగ్ దట్ అనమాట. అండ్ సినిమా క్యారీ అవుతుందనే నమ్మనండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సీన్కి ఒకటి చేస్తే భయపడాలి, ఎందుకంటే సినిమా మొత్తం ఒకే ఎమోషన్ వెళ్తుంది కాబట్టి క్యారీ చేయండి. సాంగ్స్ అనేది దేస్ లైక్ మన లైక్ టు బీ ఓపెన్ ఏంటంటే, మనకు సినిమాలో సాంగ్స్ ఆర్ లైక్ దెర్ ఆర్ లైక్ 3-4 సాంగ్స్ అంతే సినిమాలో, అండ్ ఎవ్రీ సాంగ్ నీడ్ సమ్ వేరియేషన్ యాక్చువల్లీ. అంటే వీ నెవర్ ప్లాన్ దట్ సింగిల్ ఒకే అందరితో మిక్స్ వెళ్దామని అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెండ్ ఈవెన్చువల్లీ. లైక్ ఒక సింగిల్ మ్యూజిక్ అనుకున్నాము, తర్వాత సంథింగ్స్ డింట్ వర్క్, తర్వాత ఇప్పుడు వీ నీడెడ్ టు యాక్చువల్లీ గెట్ ద సాంగ్స్ ఫాస్టర్ అండ్ వీ థాట్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వుడ్ బి గుడ్ అండ్ వాళ్ళ బెస్ట్ వర్క్ వాళ్ళు ఇస్తారనమాట ఒక్క సాంగ్ అన్నప్పుడు. సో ఐ థాట్ ఎవ్రీ వన్ లైక్ బెస్ట్ సాంగ్ పిక్ చేసుకుని లైక్ ఫ్రమ్ ఈచ్ గాయ్ ఐ థింక్ దట్ వుడ్ వర్క్ ఫర్ ద మూవీ అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వెంట్ విత్ దట్ థింగ్. సుజీత్ గారు, హలో సుజీత్ గారు, మీరు ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి రావడం మీకు ఎలా అనిపించింది? అది యాక్చువల్గా ఒక మాట చెప్పలేదు కాదు, కానీ అది
బేసిక్గా మనకు ఇప్పుడు సాహో అంటే యాక్చువల్గా పెద్ద సినిమా వెయిట్ చేశారు, నువ్వు లక్కీ అని అంటుంటారు. బట్ మీకు ఈ ఫైవ్ నా ఇప్పుడు నిన్న నా ఫస్ట్ సినిమా వచ్చి 5 ఇయర్స్ అయిందన్నమాట. సో ఈ 5 ఇయర్స్ తర్వాత నా సెకండ్ సినిమా రిలీజ్ అవుతుంది అని నాకు తెలిసినప్పుడు ఆ రోజు మేబీ నా మైండ్ సెట్ వేరేలా ఉండదేమో. వి నెవర్ మీకు ఎండ్ గోల్ తెలిసి ఈ టైం రిలీజ్ అవుతుంది నీ సినిమా అన్నప్పుడు ఓహో దాని ప్రకారం మీరు ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ సమ్టైమ్స్ ఫ్యూచర్ ఎప్పుడు మీ చేతిలో ఉండదు అండ్ యూ నీడ్ టు యాక్ట్. అంటే మీరు ఆ రోజు మీకు అనిపించిన విషయాన్ని బట్టి మీరు నెక్స్ట్ రోజు గడుపుతూ వెళ్తుంటాం కదా. లైక్ నాకు ఉంది లైక్ ఎవర్ లైక్ టైం ఉన్నింది, మధ్య గ్యాప్ ఉన్నింది, అన్నీ ఉండేవి. బట్ ఆ వెయిటింగ్ ప్రాసెస్ అనేది ఐ ఎంజాయ్ ఇట్. నేను కొత్తగా చాలా నేర్చుకున్నాను. అంటే ఒక 10 సినిమాల్లో నేర్చుకోవాల్సిన ఒకటి సాహో సినిమాలు నేర్చుకున్నాను, అదొకటి చెప్పగలుగుతా. అంతే ప్రభాస్ గారు, ఇంకొక 100 కోట్లు పెట్టినా అంత మార్కెట్ అవుద్ది. బట్ ఆ బడ్జెట్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి దాన్ని రెడ్యూస్ చేయడానికి? ఇంకో 100 కోట్స్ అంటే అర్థం కాలేదు. ప్రభాస్ గారికి ఉన్న ఇమేజ్కి ఇంకో 100 కోట్స్ పెట్టినా ఇన్వెస్ట్ చేసినా అది రికవర్ అవుద్ది. బట్ మీరు యాజ్ అ డైరెక్టర్గా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి బడ్జెట్ కంట్రోల్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బడ్జెట్ కంట్రోల్ చేయడానికి అంటే మేము చేసిన ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రెప్ ఎక్కువ చేసామండి. ప్రీ ప్రొడక్షన్ చాలా మంది అన్నారు లైక్ ఇంత ఎన్ని రోజులు డిలే అయింది సినిమా. యాక్చువల్లీ ఎప్పుడు డిలే అవ్వలేదు. ఫస్ట్ టీజర్ మేము రిలీజ్ చేసినప్పుడు బాహుబలి 2తో అప్పటికి మేము షూటింగ్ స్టార్ట్ చేయలేదన్నమాట. ఆ టీజర్ రిలీజ్ చేయడం వల్ల చాలామంది ఏమంటున్నారంటే మేము షూటింగ్ స్టార్ట్ చేసేసాం, సినిమా ఆల్రెడీ లైక్ ఆన్ సెట్స్లో ఉంది, ఇది వెళ్తూ ఉంది అనుకున్నారు యాక్చువల్లీ. కానీ మేము షూట్ స్టార్ట్ చేసిన ఆ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేసాం. సో ఆ టైంలో అంతా వివర్ ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉన్నాం, యాక్టర్స్ ఫైనలైజ్ చేసుకుంటూ ఉన్నాం. సో మచ్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి సమ్ టైమ్స్ వీ నీడ్ ప్రెప్ అనిపించింది. ఎందుకంటే రాదర్ దాన్ షూట్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా దుంకేసి అటు ఇటు చేసేయడం కన్నా ముందే మనకి ఏం కావాలనేది కొంచెం క్లారిటీగా తీసుకొని 3 మంత్స్ ప్రెప్ చేసినప్పుడు అది 3 డేస్లో షూట్ చేయొచ్చు అనమాట. సో మేము షూటింగ్ యాక్షన్ డేస్ని చాలా క్రంచ్ చేసాం, లైక్ దేవర్ లైక్ వెరీ లెస్ డేస్ షూట్ చేసాం బికాస్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్. అందుకే టైం పట్టడానికి రీజన్ అనమాట. కథని ఇంత పెద్ద స్కేల్లో చెప్పే అంటే అంత స్కేల్లో చెప్పాల్సిన నీడ్ ఉందా, లేదా మీరు ప్రభాస్ గారి ఇమేజ్ అంత ఉంది కాబట్టి తక్కువ చేస్తే ఆయన ఇంకా దించినట్టు అవుద్ది ఆ స్కేల్లోనే చెప్దాం అనిపించింది? అది ఎప్పుడు ఆ జెన్యునిటీ కథలో ఉందా మీకని? అదే అండి, నేను ఎప్పుడు ప్రభాస్ గారు కూడా అనుకోరు, నేను ఎప్పుడు అనుకోము ఇలాగా సినిమా మనం ఇమేజ్ తగ్గట్టు సినిమా స్కేల్ చేయాలనేది. ఆ కథకి నిజంగంటే ఏం కావాలో అది ఇచ్చామండి. అది ప్రభాస్ గారు ఉన్నా అదే చెప్తారు, లైక్ నేను అదే చెప్తాను యాక్చువల్లీ. ఈ సినిమా వరకు సాంగ్ షూట్ మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించిందా? ఎందుకంటే యాక్షన్ సీన్స్లో పాటల్ని మ్యాచ్ చేయడం చాలామంది డైరెక్టర్స్ అంటారు అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏం మ్యాచ్ చేయడం అండి? యాక్షన్ సీక్వెన్స్కి తగ్గట్టు పాటల్ని మ్యాచ్ చేయడం. ఎందుకంటే సినిమా అంతా సీరియస్ టోన్లో వెళ్తున్నప్పుడు పాట రావడం, దానిలో ఎక్కువ డాన్సులు ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఫిల్మ్ కదా, ఆ డాన్సుల్ని కంట్రోల్ చేయాలి పాటని, ఆ విషయంలో మీరు తీసుకోవాలి. అంటే అదే, నేను కూడా బెండల్కి సినిమాలో పాటలు వస్తే బయటకు వెళ్ళి అలా చిన్న షికార్ గట్టు వస్తాను, ఆ టైప్ బ్యాచే. సో సినిమాలు ఎప్పుడు పాటలు స్లో చేస్తాయని అనుకున్నాం కరెక్టే. బట్ మేము చేసిన జాగ్రత్త ఏంటంటే ఆ సినిమా సాంగ్లో ఆ సాంగ్ వల్ల కథకి ఏమైనా హెల్ప్ అవుతుంది. ఇది ఒక్క సాంగ్ సినిమాలో డ్రీమ్ సాంగ్. యాక్చువల్లీ నేను బేసిక్గా డ్రీమ్ సాంగ్ పెద్ద ఫ్యాన్ కాదు, మిగతా 3 సాంగ్స్ కథ ఉంటుంది అనమాట. ఆ సాంగ్స్లో కథ జరుగుతుంటుంది కాబట్టి మీకు పెద్ద యాక్చువల్గా బోర్ ఉంటుంది, ఎందుకంటే స్టోరీ ఫార్వర్డ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి. ఈ డ్రీమ్ సాంగ్ ఏంటంటే ఇది దీనికి కూడా ఒక రీజన్ ఉంది యాక్చువల్గా సినిమాలో మీకు చూసాం ఎందుకు డ్రీమ్ సాంగ్ వెళ్ళాము అనేది. సో అక్కడ ఒక చిన్న స్టే కావాలి సినిమాలో, ఆ పరిగెత్తున్న సినిమాకి ఒక్కొక్కసారి ఆపాల్సి వస్తుంది మనం. సో అందుకని ఈ సాంగ్ వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఇది ప్రభాస్ గారు అడగాల్సిన క్వశ్చన్ అండి. సో యా అది ప్రభాస్ గారు అడగాల్సిన క్వశ్చన్, ఎందుకంటే ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు ఈ విషయం. ఆయన అంతా చేయడానికి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను ఆయన జస్ట్ ఎవరైనా అండి, నేను అనుకోవడం ఏంటంటే మనం చెప్పే కథ నచ్చదగిన అండ్ ప్రభాస్ గారు లైక్ కమిట్మెంట్ గురించి మాట్లాడితే ఆయన జెమ్ ఆఫ్ ఎ పర్సన్. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే లైక్ సూపర్ పర్సన్. ఆయన మనిషిగా నాకు చాలా ఇష్టం. నేను ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి ఒక రీజన్, మెయిన్ రీజన్ అన్నా నాకు ఈ సినిమా అయితే పెద్దగా వద్దని నాకు ఎప్పుడు నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఆయన నాకు ఇష్టం కాబట్టి నేను చాలా ఇష్టంగా ఈ పని చేశాను. యాక్చువల్లీ వేరే వాళ్ళైతే నాకు తెలియదు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే సినిమా చేయొచ్చు లైక్ వేరే రూట్ ఉండొచ్చు అనమాట. సుజిత్ గారు, ఇప్పుడు ఈ సినిమా మీరు ఈ కథ బాహుబలి కంటే ముందు చెప్పారని చెప్పారు, కానీ ఈ సినిమాని వచ్చి బాహుబలి తర్వాత మీరు సెట్స్కి వెళ్ళింది.
సో చేంజెస్ ఏమైనా చేశారా కథ పరంగా కానీ? కథ పరంగా ఏం చేయలేదండి, యాక్చువల్లీ ఓన్లీ జస్ట్ లైక్ టైం ఉంది కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ బెటర్గా చేసుకున్నాను అనమాట. కథ పరంగా నేను ఎప్పుడు చేంజ్ చేయలేదు. అది తెలియదండి, శంకర్ గారితో పోల్చకండి, శంకర్ గారు రాజమౌళి గారితో మాత్రం నన్ను పోల్చకండి. వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారు యాక్చువల్గా. పైగా నేను శంకర్ గారి గురించి యాక్చువల్గా ఏంటంటే నాకు ఎప్పుడు ఇష్టం యాక్చువల్ శంకర్ గారు సాంగ్స్ ఎలా ట్రీట్ చేస్తారనేది లైక్ సూపర్గా నాకు చాలా ఇష్టం. ఒక పాట మాత్రం శంకర్ సినిమా శంకర్ గారి సినిమా లాగా తీయాలని ఒక చాలా ఇష్టం నాకు అనుకుంటున్నా. యాక్చువల్గా అంతర ఎంత ఏమైంది వచ్చింది తెలియదు కానీ, బట్ ఒక సాంగ్ మాత్రం ఆ లెవెల్లో ట్రై చేశాను యాక్చువల్ సినిమాలో. అది ఇది కాదు, ఇంకోటి ఉంది యాక్చువల్. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి.